మాడంచేరు నియోజకవర్గం అమీన్పూర్లోని మాధవపురి హిల్స్ 6వ వార్డు కాలనీలో గతంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కాంట్రాక్టర్లు మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్ పడ్డాయి. మురుగునీరు రోడ్ల నుండి ఇండ్లలోకి రావడం వల్ల దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు బీజేపీ కౌన్సిలర్ మాధుర్ని నిలదీసి ప్రశ్నించారు. దీంతో మాధురి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మరియు కమిషనర్ సుజాతలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి తమ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నా పేరు మాధురి ఆనంద్ అండి. నేను అమీన్పూర్ వార్డ్ 6 కౌన్సిలర్ని. ఇక్కడ మా దగ్గర ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ అయ్యి 2 మంత్స్ అవుతుంది, మోర్ దెన్ 60 డేస్ అవుతుంది. ఇది పని స్టార్ట్ చేసినాము, చేసినప్పుడు మాత్రము రోడ్ బ్రేక్ చేసి పెట్టిండ్రు. దాని తర్వాత వారం రోజులు ఆపేసి అక్కడి నుంచి మమ్మల్ని డీవియేట్ చేయడానికో లేకపోతే మమ్మల్ని తప్పించడానికో ఇట్లాంటివన్నీ పన్నాగాలు పన్నుతున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. సో డెఫినెట్గా అది వాళ్ళకు కూడా తెలుస్తుంది. రాజకీయ నాయకులు అంటే అన్నీ మాకు తెలుస్తున్నాయి ఎవరు యాక్షన్ ప్లాన్ అనేది. సో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము. అట్లానే కొంచెం మా రెసిడెంట్స్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఇష్యూస్ని కూడా కొంచెం కన్సిడర్ చేసి తీసుకెళ్ళండి మన చైర్మన్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ కలెక్టర్ లెవెల్కి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.